దసరా పండుగ రోజున చేయాల్సిన పనుల దసరా రోజున దుర్గాదేవి మహిషాసుర పాటు శ్రీరాముడు రాక్షసుడైన రావణుడిని సంహరించాడు కాబట్టి అధర్మంపై ధర్మం సాధించిన విజయంగా రావణుడు ఈ రోజున చంపబడ్డాడు ఈ రోజున కొన్ని ప్రత్యేక వస్తువులను దానం చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతుంది ఈరోజు మనం దసరా రోజున మూడు వస్తువులను దానం చేయడం ప్రాముఖ్యత గురించి అందించాము వాటిని రహస్యంగా దానం చేయడం వల్ల లక్ష్మీదేవి చాలా త్వరగా ప్రసన్నం అవుతుంది దసరా రోజున లక్ష్మీదేవిని సంతోషపెట్టే పనులు చేయాలి దసరా రోజున మూడు వస్తువులను దానం చేయడం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నం అవుతుంది దసరా రోజు ఏదైనా దేవాలయంలో కొత్త చీపులు దానం చేయండి ఈ సమయంలో ఆనందం శ్రేయస్సు కోసం లక్ష్మీదేవిని ప్రార్థించండి అలాగే దసరా రోజు రావణ దహనం తర్వాత రహస్యంగా అన్నం నీరు బట్టలు దానం చేయండి ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ఎల్లప్పుడూ దయతో ఉంటుంది డబ్బుకు లోటు ఉండదు ఇది కాకుండా దసరా గురించిన నమ్మకాలూ ఉన్నాయి దసరా రోజున బంగారం వెండి కార్లు మొదలైన విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు ఈ రోజున ఈ వస్తువులను కొనుగోలు చేయడం వల్ల ఏడాది పొడవున ఇంటికి ఆనందం శ్రేయస్సు లభిస్తుందని నమ్ముతారు అంతేకాదు దసరా రోజున పాల చూడడం తమలపాకులు తినడం చాలా శుభప్రదంగా భావిస్తారు మిత్రులారా మరింత భక్తి సమాచారం కొరకు వీడియోకి లైక్ చేసి ఛానల్ కీ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు